Hi hello friends వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కలూరు ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకోన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలానే వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పటివరకు కూడా మన ఛానల్లోని బెల్లైకోన్ ఎవరైనా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ అండ్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోకపోతే చేసుకోండి ఎందుకంటే ఒకవేళ చేసుకున్న వాళ్ళు కూడా మరొకసారి అయితే చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ప్రతిరోజు కూడా ఏపీ ఈ సెట్కి సంబంధించి ఒక ఒక్కొక్క వీడియో అయితే రానుంది ఖచ్చితంగా రోజు కూడా సో అందుకని ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకొని ఉండండి సో అప్డేట్లోకి వెళ్ళినట్టయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఆ డౌట్ అనేది వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఏపీఈ ట్వంటీ ట్వంటీ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అందరూ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళాలా సో మీకైతే కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మీకైతే కౌన్సిలింగ్స్కి పిలుస్తూ ఉంటారు బట్ ఆ హెల్ప్లైన్ సెంటర్కి ఏదైతే మనం పాలిటెక్నిక్లో వెళ్ళు ఉంటారు కదా అందులోని పాలిటెక్నిక్లో వెళ్ళారు కదా అప్పుడు పాలిటెక్నిక్లో ఏంటి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళి ఉన్నారు సో అలా అయితే ఏపీఈసెట్కి సంబంధించి అవసరం లేదు అది ఎవరు వెళ్ళాలి అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఏపీఈసెట్వంటీ ట్వంటీ వన్కి మనం ఫీ పే చే ఫీ పే చేస్తాం కదా స్టార్టింగ్లో ఎగ్జామినేషన్ కోసం ఫీ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం కదా ఫిల్ చేసేటప్పుడు చాలా డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసి ఉంటాం అందరికీ గుర్తుండే ఉంటుంది చాలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి ఉంటాం కదా ఆ ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నిటి కూడా మీకు గన కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉంటే అండ్ అలానే వెరిఫైడ్ అయ్యి ఉంటాయి మీకు అక్కడ ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది లేదా స్పోర్ట్స్ వాళ్ళకి కానీ క్యాప్ వాళ్ళకి కానీ పీహెచ్ కానీ అలాంటి క్యాటగిరీస్లో ఎవరైతే స్పెషల్ కోటాస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ అయితే అడిగి ఉంటుంది సో ఇచ్చేసింది వాళ్ళందరూ నో ప్రాబ్లం ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరు వెళ్ళాలంటే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీకు you <laughs> మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే అంటే ఎలిజిబుల్ అంటే మీకు ఇంకే ప్రాబ్లం లేదు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్స్కి రావక్కర్లేదు అని చెప్పి మీకు అక్కడే చూపిస్తుంది అలాంటి వాళ్ళు ఎవరూ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ ఇన్ కేస్ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ని కానీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ని కానీ లేదా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ని కానీ అక్కడ ఎంటర్ చేసి తప్పు చేసి ఉన్నారో లేదా అసలు ఎంటర్ చేయలేదో వాళ్ళందరికీ కూడా నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది అలాంటి వాళ్ళందరూ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ ర్యాంక్స్ ఆధారంగా ఏ రోజు పిలిస్తే ఆ రోజైతే వెళ్ళాలి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకైతే ఏదైతే కాలేజెస్ ఉన్నాయో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో వాటికి పిల్లలు ఎందుకంటే మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి ఎవరైతే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్ని సర్టిఫికెట్స్ అనేవి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ డౌట్ అయితే క్లారిటీ అయ్యి ఉండి అండ్ ఇంకోటి ఏంటంటే ఏపీఈ ట్వంటీ ట్వంటీ వన్ అప్లికేషన్ ఫామ్లో మీ నేమ్ కానీ క్యాస్ట్ కానీ అదర్ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే వాటిని చేంజ్ చేసుకోవడం ఎలా అని కూడా చాలామంది అడుగుతున్నారు మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చేటప్పుడు కొంచెం హరిబరిలో కానీ లేదా ఇంకేదైనా ప్రాసెస్ వల్ల కానీ సర్టిఫికేట్స్ని కానీ ఏమైనా నెంబర్స్ని కానీ మీ పేర్లు కానీ అలాంటివి ఏమైనా తప్పిచ్చేసి ఉంటే మరి ఎలాగ ఆల్రెడీ మీకు ఏపీఈ సెట్ అప్లికేషన్ క్లోజ్ అయ్యే టైం తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత కరెక్షన్ డేట్స్ అని చెప్పి మనకు ఆల్రెడీ వదిలేసి ఉన్నారు వాటిలో కూడా చాలామంది తప్పు ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు అప్పటికి కూడా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మా బీటెక్ అంతా కూడా సేమ్ నేమ్స్తో మొత్తం అంతా అప్లికేషన్లో ఎలా ఉందో అలాగే కదా వెళ్ళిపోతుంది ఎంటర్ అయిపోతుంది అంటే ఏమీ లేదండి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు కనుక అలాంటి తప్పులు కానీ ఏమైనా ఇచ్చిన ఇచ్చినట్టయితే మీకు ఏదైతే హెచ్ఎల్సీ ఉందో హెచ్ఎల్సీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది లేదనుకున్నట్టయితే అక్కడ ఒక మెయిల్ అయితే ఉంటుంది మీరు ఏదైతే తప్పు చేశారో ఆ మెయిల్కి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు కౌన్సిలింగ్ అఫీషియల్ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు అయితే క్లారిటీగా ఒక అప్డేట్ అయితే మళ్ళీ ఇస్తాను మీరు అయితే ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సిన లేదు ఎవరికైనా తప్పులు ఉన్నట్టయితే నేమ్స్ మీద లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే మనకి హెచ్ఎల్సీ సెంటర్స్కి వెళ్ళి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు కూడా నో ప్రాబ్లం ఇదైతే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అయితే టెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఓకేనా అయితే ఈ రెండు క్వశ్చన్స్ కోసం మనం మెయిన్గా డిస్కస్ చేసుకుందాం అండ్ మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఏపీ ఈ సెట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నీ నేను నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నితిన్ కుల్లూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ